Hi guys, welcome to my channel. Nino 2020 and 19 lo nin chestunna organization lo ITI valaki classes cheppanu ante vallu apprentice kam ITI vallu ochina vallu antu. So andulo nin telusukunna sahajamaina thing endante ITI chese vallakante degree chesina vallu btech chesina valle ekku unnaru ante ITI cheyadaniki వచ్చారు ప్లస్ ఐటీఐ చేసేసిన వాళ్ళు కూడా వచ్చారు. ఆల్రైట్, సో అంటే నాకు అర్థం కాని ఏంటంటే ఇంటర్ చేసి డిప్లొమా చేసి డిగ్రీ చేసి బీటెక్ చేసి సమ్ కేసెస్ ఎంటెక్ చేసి కూడా ఐటీఐ చేస్తున్నారు ఎందుకు? సో ఐ విల్ టెల్ ద రీజన్. లెట్స్ స్టార్ట్ ద వీడియో. రైట్ గైస్, ఇక్కడ ఎందుకు ఇవన్నీ చేసిన తర్వాత కూడా జనాలు ఐటీఐ ఎందుకు చేస్తున్నారు అంటే వాళ్ళ ఫండమెంటల్ మోటో ఏంటి అంటే వాళ్ళు గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలి, వాళ్ళు ఒక పర్మనెంట్ ఆర్గనైజేషన్లో సెటిల్ అవ్వాలనుకుంటున్నారు. లైక్ బిహెచ్ఎల్, డిఆర్డిఓ, ఇస్రో, హెచ్ఏఎల్ అండ్ బీడిఎల్, బిఈఎల్, ఈసిఐఎల్, ఇట్లా పబ్లిక్ సెక్టర్, సమ్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, ఇట్లా రకరకాల వాటిల్లో ఐటీఐ మీద చాలా అంటే చాలా పోస్టులు పడుతూ ఉంటాయి. ఐటీఐలో మీరు తీసుకున్న మిషనిస్టో, ఫిట్టరో, ఎలక్ట్రీషియనో, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అట్లాంటి వాటి మీద సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్లో పబ్లిక్ సెక్టర్స్లో పోస్టులు పడుతూ ఉన్నాయి. సో వాటిని కొట్టడానికి ఇవన్నీ చేసిన తర్వాత కూడా ఐటీఐ చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ నేను చాలా వీడియోలు చేశాను, డిప్లొమా తర్వాత ఐటీఐ చేయొచ్చా, డిగ్రీ తర్వాత ఐటీఐ చేయొచ్చా, బీటెక్ తర్వాత ఐటీఐ చేయొచ్చా లేదనేది. అయినా కానీ నాకు క్వశ్చన్స్ వస్తూనే ఉన్నాయి, నేను అందరికీ రిప్లై ఇస్తూనే ఉన్నాను. రైట్ గైస్, ఇక్కడ మీరు ఏది చేసిన తర్వాత అయినా సరే మీరు ఐటీఐ చేసుకోవచ్చు. ఐటీఐ మీద జాబ్స్ అనేవి చాలా పడుతూ ఉంటాయి. మీరు ఆల్రెడీ హైయర్ ఎడ్యుకేషన్ చేసి ఐటీఐ చేసి వాటి మీద అప్లై చేస్తున్నారు కదా, సో ఆ తర్వాత మీకున్న నాలెడ్జ్ని ఐటీఐ జాబ్లో ఇట్లా కొట్టేయచ్చు మీకున్న నాలెడ్జ్తో. కాబట్టి రీసెంట్గా నేను మా ఆర్గనైజేషన్లో సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి ఒక ఎంప్లాయీ తను మెయింటెనెన్స్ వర్క్ కింద జాయిన్ అయ్యాడు. సో వాడిని వాడితో నేను మాట్లాడిన తర్వాత వాడు నార్త్ ఇండియన్, సో ఫుల్ నాలెడ్జ్ ఉంది వాడికి. సో నేను అన్న నీకు ఇంత నాలెడ్జ్ ఉంది, ఇంత మంచి పర్ఫెక్ట్ ఇంగ్లీష్ మాట్లాడుతుంది, ఏం చేసావంటే సార్ నేను ఆల్రెడీ బీటెక్ అయిపోయింది, బీటెక్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఐటీఐ చేశాడు, 2 ఇయర్స్ ఐటీఐ చేసి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్ రాశాడు, అంటే పేరలాగా బీటెక్ రాశాడు, ఐటీఐ రాశాడు. సో వాడికి ముందుగా ఐటీఐ మీద జాబ్ వచ్చేసింది, సో ఐటీఐలో జాయిన్ అయిపోయినట్టు ఐటీఐ ద్వారా. ఇప్పుడు ఇక్కడికి వచ్చి పని చేసుకుంటూ ఆరామ్గా ఉంటూ బీటెక్ మీద జాబులు ట్రై చేసుకుంటున్నాడు, వస్తే చేస్తాడు, లేకపోతే ఇది కూడా బాగానే ఉంటుంది, ఆరామ్గా ఉంటుంది, సో తక్కువ వర్క్ ఏముంటుంది, పెద్ద ప్రెజర్ ఏమి ఉండదు, సో గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి ఇందులో కంటిన్యూ అయిపోతున్నాడు. సిగ్గు చరణ లేకుండా చేసేస్తున్నారు, అవసరం లేదు కూడా మనకి. సో ఫైనల్గా యూ హ్యావ్ టు సర్వైవ్, నువ్వు మంచిగా బతుకుతున్నావా లేదనేది ఇంపార్టెంట్ మ్యాటర్, అండ్ నువ్వు తప్పు కూడా చేయట్లేదు కాబట్టి సిగ్గుపడాల్సిన పని లేదు. మీరు డిగ్రీ, డిప్లొమా, ఇంటర్ అండ్ బీటెక్, ఎంటెక్ ఏ చేసిన తర్వాతైనా ఐటీఐ చేసుకోవచ్చు. ఐటీఐ మీద తొందరగా జాబ్స్, గవర్నమెంట్ జాబ్స్ అయితే పక్కా వస్తాయి కాబట్టి మీ నాలెడ్జ్ని ఆ విధంగా కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. ఎవడేమనుకుంటే అనవసరం లేదు, మన పని మనం చేసుకుంటూ పోతే సరిపోద్ది. గవర్నమెంట్ జాబ్ ఉంటే లైఫ్ బాగుంటుంది అనుకుంటున్నారు, అండ్ అమ్మాయిలు కూడా మ్యారేజ్కి ఇస్తున్నారు కాబట్టి మీరు దాని గురించి వర్రీ కాకండి. అండ్ మీకు ఆపర్చునిటీ ఉంటే ఖచ్చితంగా ఐటీఐ చేసేసి ఐటీఐ ద్వారా గవర్నమెంట్ జాబ్ కొట్టుకోండి. ఇది రీజన్. ఓకే, ఐటీఐ ఎందుకు చేస్తున్నారు అన్ని తడవుతానంటే. రైట్ గైస్, నా వీడియో మీకు క్లారిటీ ఇచ్చింది అనుకుంటున్నాను. ఇచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ కొట్టండి, ఫర్దర్ నోటిఫికేషన్ ఇమీడియట్లీ వస్తాయి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం, అప్పటివరకు బై బై గైస్.